मन दुब्बाकलो इच्चिनटुवंटि प्रजलिच्चिन तीर्पु गानी जीहेचएमसीलो हैदराबाद नन्न प्रजलिच्चिन तीर्पे गानी अदे स्फूर्तिगा राष्ट्रव्याप्तंगा कूडा प्रति ओक्करु ई रोजु टीआरएस पार्टी की प्रत्यान्यायं एदैना उंदी अंटे बीजेपी पार्टी अनेटटुवंटि अंदरू बीजेपी वैपु चूस्तुन्नटुवंटि नेपथ्यंलो దానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున తలలొచ్చినటువంటి సర్పంచులు గాని ఎంపీటీసులు గాని వివిధ హోదాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు గాని వివిధ హోదాల్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు గాని ఇంత పెద్ద ఎత్తున తలలొచ్చినారు గ్రామస్థాయి నుంచి అంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరం తెలంగాణలో గ్రామాలలో ప్రజలకు న్యాయమే కాదు తెలంగాణ కూడా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మనం అందరం బీజేపీ వైపు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఇంత పెద్ద ఎత్తున అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను స్వాగతం అబద్ధాలతోన మోసాలతోన బెదిరింపులతోన ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి కేసీఆర్ గారికి పదలిచ్చినటువంటి మొన్న రెండు గుణపాఠాలు దుబ్బాక కొడితే హైదరాబాద్ నగర ప్రజలు ఇంకో చెంప వాయగొట్టిండు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళు ముక్కు నేలకేసి రాసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉండాలని ప్రజలు భావించిండ్రో ఏ విధంగా యువత భవితా కోసం ఆశించిండ్రో ఏ విధంగా మన బీదరికం పోవాలని కోరుకున్నారో ఏ విధంగా రైతాంగం అంతా మేము అభివృద్ధిలోకి రావాలని రైతే రాదని అనిపించుకోవాలనేటువంటి ఆశించిండ్రో యువత కానీ మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్నం చేసినటువంటి శక్తి ఏకైక పార్టీ ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వారి వారి సమక్షంలో మరి జిల్లా నాయకుల సమక్షంలో నియోజకవర్గ నాయకుల సమక్షంలో మరి ఇంత పెద్ద ఎత్తున చేరిన లేసు చేరడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆయా నియోజకవర్గాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మరి మా లక్ష్మీరెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అరుణతార గారు ఉన్నారు ఖచ్చితంగా వెంకటరమణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా డాక్టర్ రామరెడ్డి గారు మోహన్ గారు మోహన్ రావు గారు అదేవిధంగా ఓకే ఇప్పుడు ఈ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిన పార్టీలో చేరడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతించడం జరుగుతుంది వారికి అందరికీ కండువాతో గౌరవించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ఎందుకంటే 1:00 అనుకున్నాము చాలా ఆలస్యమైంది వాళ్ళు అక్కడి నుంచి రావడము చేరుకోవడానికి ఆలస్యమైంది సో మీరందరూ కూడా ఇంతసేపు వరకు ఎదురు చూసినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఆలస్యమైనందుకు మరి ఒక విధంగా భావించొద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పైల కృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయినారు పైల కృష్ణారెడ్డి గారు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వారు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని పైల కృష్ణారెడ్డి గారిని పిలిచి కండోగా అంటే మనోళ్ళు ఎవరెవరు వచ్చారు వాళ్ళు పిలవండి అంటారు అంతే కదా ఇప్పుడు సహస్ర నగర్ నుంచి వచ్చినారు సహస్ర నగర్ నుంచి వచ్చిన లారా మన బెస్త బాబయ్య కుప్రాల బాబయ్య ఈరోజు జాయిన్ కావడానికి వచ్చిన సహస్ర మండల పెద్దలందరూ కూడా లైన్గా వార్డ్ మెంబర్స్ ముందు రావాల్సిందిగా కోరుతున్నాం టైం కాబట్టి బెస్త బాబయ్య రావాల్సిందిగా కోరుతున్నాం సింగిల్ విండో డైరెక్టర్ గారు అలాగే కుప్పల సుజన్ రెడ్డి
సిడిసి మన సింగిల్ విండో డైరెక్టర్ గారు రాల్సిందిగా మాట్లాడుతున్నాం. అలాగే నల్ల నర్సారెడ్డి గారు, కోతి రఘుపతి గారు, నల్ల గంగాధర్ అందరు సీరియల్గా రండి.